హలో గైస్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఏంటంటే, మనము నంద్యాల నుంచి మహానందికి అయితే వెళ్తున్నాము. అంటే చాలా రోజులు అయిపోతుందన్నమాట మహానందికి వెళ్ళగా. అలానే చాలామందికి మహానందికి ఎలా వెళ్ళాలో తెలియదన్నమాట. నేను ఈ తెలియని వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, ఈ వీడియో అయితే చూసి ఎంజాయ్ చేయండి. బైక్ అయితే అక్కడ ఉంది, ఇంకా బైక్ తీసుకుని అయితే స్టార్ట్ అవుతాం ఇక్కడ నుంచి. గైస్ మేమైతే స్టార్ట్ అయ్యాము. ఇంకోటి ఏంటంటే, మేము ఎప్పటికైనా సరే మీరు నంద్యాల టౌన్లోకి వచ్చేలాగా మనకైతే మేకప్ పడుతుంటుంది అనమాట. దుమ్ము కళ్ళల్లో దుమ్ము అట్లా పడుతుంది. మీరైతే వచ్చేటప్పుడు స్పెట్స్ వాడండి. సుబ్బుగారు అయితే ఇప్పుడు బరా ఇస్తున్నాడు అనమాట. నేనైతే నా స్పెట్స్ అయితే ఇయ్యను గాయస్, నేను కష్టపడి కొనుక్కున్నా. ఎవరైనా అమ్మాయిలు మన వీడియో చూసంటే సుబ్బుగానికి లవర్ లేదని బాధపడుతున్నాడు. మంచి అయితే మంచోడు, అందగాడు కాకపోయినా మంచి మంచిది. ఎవరైనా ప్రిన్సా ఎందుకు చెప్తావు రా? ఇంటర్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మన లోకల్ పేజర్లు మనల్ని ఇంటర్వ్యూ అడుగుతానమాట. మనం అయితే ఇవ్వమని చెప్పాము. ఇంటర్వ్యూ ఎప్పుడైతే సుబ్బుగాడు ఒప్పుకుంటాడో అప్పుడైతే ఇంటర్వ్యూ ఇస్తాము. మాకైతే ఇంటర్వ్యూకి అమౌంట్ ఏమవుతుంది కానీ ఒక అమ్మాయి సెట్ చేయండి చాలు. నిన్న నైట్ ఇక్కడ నయారా పెట్రోల్ బంక్ దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ జరిపినారనమాట. జాగ్రత్త నైట్ పూట్ల ఇక్కడ వచ్చేటోళ్ళు. మనం ఇప్పుడైతే పెట్రోల్ అయితే కొట్టించుకున్నాము. ఇప్పుడైతే నాకు చాలా అవమానం జరిగింది. వీడైతే ఇక్కడికి వచ్చాక నన్ను డబ్బులు అడుగుతున్నాడు. ఇక్కడికి వచ్చి పక్కన వచ్చి కూర్చోరాని ఇప్పుడైతే డబ్బులు. సో గైస్ ఫైనల్లీ అయితే ఫ్యూయల్ అయితే కొట్టించుకున్నాము. ఇంకా ఇక్కడి నుంచి సీదా అంగా వెళ్ళిపోవడమే అనమాట. వీడైతే చాలా బాధపడుతున్నాడు, నేను పెట్రోల్కి 1 రూపాయి కూడా తీసుకురాలని. తెలుసు కదా మన వాడకం చౌక, ఏదైనా సరే ఫ్రీగా వచ్చి ఏదైనా దొబ్బిదిద్దాం అనమాట. ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసి మన రైట్ సైడ్ వచ్చేసి మహానంది రూట్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి వెలుగొడికి వెళ్ళే రూట్ అనమాట. ఈ పైన మొత్తం చెరువు కట. మా కాలేజీ బ్యాండ్స్ అయితే ఆడ చూస్తున్నాయి. సో గైస్ ఇంకా టెంపుల్ నుంచి అయితే మేమైతే ఇంకా స్టార్ట్ అవుతున్నాము. బయట కొన్ని ఏమంటాం కదా షాప్స్ ఉన్నాయి, ఆ షాప్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేసి అలానే నంది స్టాచ్యూ ఉంది అది కూడా చూపిస్తాను. ఇంకా అవి చూసి ఇంకా వెళ్దాం ఇంటికి. టైం వచ్చేసి ఎంత అవుతుందో, టైం ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఎండ్ అయితే సాగకూడదు అన్నమాట. అలానే చూసేసాము. ఇక్కడ నుంచి మేమైతే నంది స్టాచ్యూ కాడికి వెళ్తున్నాము. ఇక్కడ నంది దేవుడు కూడా బాగా ఫాస్ట్ వస్తున్నాడు అనమాట, గుద్ది వారేసేటట్టున్నాడు. మాకైతే చాలా భయం వేసింది. ఎనికల బ్యాక్ సైడ్ అక్క కానొస్తుంది కదా, ఆ ఎక్క అడిచినందుకు పక్క పోయినా అనమాట. ఒక్కసారిగా వచ్చి గుద్దేశ్వరరావు బాబు అనిపించింది అనమాట. ఇంక ఇక్కడ నుంచి నంది స్టాచ్యూకి వెళ్ళి నంది స్టాచ్యూ చూసుకుని ఇంకా రిటర్న్ వెళ్దాం గాయస్. ఇంకా ఇక్కడ నుంచి నంది స్టాచ్యూ 1 కిలోమీటర్ కూడా ఉండదు గాయస్, 500 మీటర్స్ ఉంటుంది అంతే. ఇక్కడ ఇది కొత్తగా పెట్టారనమాట, రీసెంట్గా 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. ఈ నంది స్టాచ్యూ మనం పెద్ద నంది కాడికి వెళ్దాం ఇప్పుడు. ఇక్కడ పర్ పర్సన్కి వచ్చేసి 10 రూపీస్ తీసుకున్నాడు. ఫైనల్లీ మనమైతే నంది స్టాచ్యూ కాడికి వచ్చేసాము. ఇంకా ఒకసారి ఒక సరౌండింగ్ మొత్తం తిరిగేసి చూసి టైం ల్యాప్స్ ఎడతా చూడండి ఒకసారి. ఇక్కడ నంది స్టాచ్యూ కాడ పిల్లలకి ఆడుకోనికి థింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. జారుడు బండ అలానే
అక్కడ ఉయ్యాలలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు మనం వచ్చేసి నంది లోపలికి అయితే వెళ్ళబోతున్నాము. లోపల ఎట్లా ఉంటుందో ఏమో నాకు తెలిసి ఏముండదు అనుకుంటున్నా. మనం గెస్ట్ చేసినట్టు ఏం లేదు, ఓన్లీ ఖాళీ అన్నమాట. ఏమంటే రీ సౌండ్ వస్తుంది అన్నీ. ఇక్కడైతే ప్రేమ జంటలు అయితే ఇంకా ప్రాణాలు ఇచ్చుకున్నారన్నమాట. సన లోకు శివ లవర్స్ అందరు ఇన్ని వచ్చి పడి వచ్చినట్టున్నారు. సన కొడుకులు ఉండబట్టి ఇలాంటి మంచి పవిత్రమైన ప్లేస్ కూడా గబ్బు పట్టించారు. ఇంకా ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ అన్నమాట. చెలో గైస్ ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అవుతున్నాము. అన్నీ చూసుకున్నట్టే ఇంకా ఇక్కడ నుంచి మాకు ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ పడుతుంది అనమాట మా రూమ్కి వెళ్ళడానికి. 20 నిమిషాలు అంటే విడుదలే తోడానికి 20 నిమిషాలు అంట. మధ్యలో బతికింటే మళ్ళీ బ్లాగ్ అయితే రేపు వస్తారు, లేకపోతే ఇంకా రాదనమాట. ఇందుకే నమ్మకాలన్నీ పెట్టుకుని వీడియో అయితే తీస్తున్నా. పక్కన షాప్ కానీ బొప్పాయి తింటాను, తిని టేస్ట్ చెప్తా. హలో, నేను సర్వర్ గారు కుక్. మంచిదన్నమాట తీసుకుంటే. తినడం అయితే కంప్లీట్ అయింది, పనులు ఆడాడ కొంచెం చెడిపోయినట్టు అనిపించింది నాకైతే. నీకెట్ అనిపించింది రా మామ ఫ్రూట్స్? బాగానే ఉన్నాయి రా. మనకైతే బాగానే ఉన్నాయంట. నాకే దరిద్రం నాకు ఉంది కాబట్టి నాకు అట్లా జరుగుతుంటుంది అప్పుడప్పుడు. దరిద్రం చెప్పు తీసుకుంటుంటుంది. ఇంక ఇక్కడ నుంచి అయితే ఇంటికి అయితే స్టార్ట్ అవుతున్నాం.